హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 8th చాప్టర్ క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.2లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఏబిసిడి అనేది ప్యారలలోగ్రాము. ఏబిఈఎఫ్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ఏబిఈఎఫ్ ఇది రెక్టాంగిల్ అంట. షో దట్ ట్రయాంగిల్ ఏఎఫ్డి. ఏఎఫ్డి ఈ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిఈసి. కాంగ్రియంట్ ఇది. సిమిలర్ అంటే ఓన్లీ ఈ సింబల్ మాత్రమే ఉంటే సిమిలర్ అంటాము, కింద ఇజ్ ఈక్వల్ టు కూడా ఉంటే కాంగ్రియంట్, అంటే పూర్తిగా అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో మనకి ప్యారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుండాలి. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఏబి ఇజ్ ఈక్వల్ టు సిడి అండ్ ఏడి ఇజ్ ఈక్వల్ టు బిసి. ఇవి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. నెక్స్ట్ ఏబిఈఎఫ్ అనేది రెక్టాంగిల్ అని ఇచ్చారు. సో ఏబిఈఎఫ్ ఈజ్ ఏ రెక్టాంగిల్. రెక్టాంగిల్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఏబి ఇజ్ ఈక్వల్ టు ఈఎఫ్. ఏబి ఇజ్ ఈక్వల్ టు ఈఎఫ్. అలానే ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిఈ. ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిఈ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయవలసిన టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏఎఫ్డి, ట్రయాంగిల్ ఏఎఫ్డి కామా ట్రయాంగిల్ బిఈసి, ఈ టూ ట్రయాంగిల్స్లోనూ ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిఈ. ఏఎఫ్ ఎంత ఉంటుందో బిఈ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా. సో ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిఈ, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఎందుకు ఈక్వల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఏబిఈఎఫ్. ఏబిఈఎఫ్ ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా. నెక్స్ట్ ఏడి ఇజ్ ఈక్వల్ టు బిసి. చూడండి ఇది కూడా రాసాం, ఏడి ఇజ్ ఈక్వల్ టు బిసి. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇది ఎందుకు ఈక్వల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి. ఏబిసిడి సో ఇక మనకి డిఎఫ్ సిఈ కూడా ఈక్వల్ అని రాసుకోవచ్చు. డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సిఈ. ఈ రెండు ఎలా ఈక్వలో చూద్దాం. మనకి సిడి ఇజ్ ఈక్వల్ టు సిఈ ప్లస్ డిఈడి అని రాసుకోవచ్చు. సిడి లెంగ్త్ ఆఫ్ సిడి ఇజ్ ఈక్వల్ టు సిఈ ప్లస్ ఈడి అని రాసుకోవచ్చు. సిడి ఇజ్ ఈక్వల్ టు సిఈ ప్లస్ డిఈ. అలాగే మనం ఈఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈడి ప్లస్ డిఎఫ్ అని రాసుకోవచ్చు. ఈఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈడి ప్లస్ డిఎఫ్. ఈఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈడి ప్లస్ డిఎఫ్. ఈడి అన్న డిఈ అన్న ఒకటే. సో ఏబిసిడి ఈక్వల్ అని చెప్పుకున్నాం మనం ఫస్ట్ దాంట్లో. సో ఏబి ఇజ్ ఈక్వల్ టు సిడి ప్యారలలోగ్రామ్లో. అలానే రెక్టాంగిల్ ఏబిఈఎఫ్లో ఏబిఈఎఫ్ కూడా ఈక్వల్ అని చెప్పుకున్నాం, అంటే ఈ రెండు ఈక్వల్. ఏబిసిడికి ఈక్వల్, ఏబిఈఎఫ్కి ఈక్వల్, కాబట్టి సిడిఈఎఫ్లు కూడా ఈక్వల్ అవుతాయి. సిడి ఇజ్ ఈక్వల్ టు ఈఎఫ్. సిడి వాల్యూ ఎంత అని రాసుకున్నాము, సిఈ ప్లస్ డిఈ అని రాసుకున్నాం. అలానే ఈఎఫ్ వాల్యూని డిఈ అన్న ఈడి అన్న ఒకటే. సో డిఈ ప్లస్ డిఎఫ్ అని రాసుకున్నాం. టూ సైడ్స్ ఇజ్ ఈక్వల్ టు టూ సైడ్స్ డిఈ ఉంది కాబట్టి డిఈని క్యాన్సిల్ చేస్తే సిఈ ఇజ్ ఈక్వల్ టు డిఎఫ్ వస్తుంది. సో అది మనం ఇక్కడ రాసామన్నమాట, సిఈ ఇజ్ ఈక్వల్ డిఎఫ్ ఎలా అయిందో ప్రూఫ్ ఇది. సో ట్రయాంగిల్లో 3 కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. చూడండి ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిఈ, ఏడి ఇజ్ ఈక్వల్ టు బిసి, అలాగే డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సిఈ. 3 కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చు. సో ట్రయాంగిల్ ఏఎఫ్డి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ బిఈసి. ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ సైడ్ 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 3 ట్రయాంగిల్స్లోనూ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేశాం.
సో ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, షో దాట్ ది డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ డివైడెడ్ ఇన్ టూ ఫోర్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. రాంబస్లో డయాగ్నల్స్ డ్రా చేయడం ద్వారా అది ఫోర్ ఈక్వల్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఏబిసిడి అనేది ఒక రాంబస్. దీనికి మనకి ఈ ప్రాబ్లం చేయడానికి రాంబస్ ప్రాపర్టీస్ తెలుసుండాలి. రాంబస్లో ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఏబి ఇజ్ ఈక్వల్ టు బీసి ఇజ్ ఈక్వల్ టు సిడి ఇజ్ ఈక్వల్ టు ఏడి, ఫోర్ సైడ్స్ ఈక్వల్. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, బైసెక్ట్ మీన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్న దగ్గర ఆ డయాగ్నల్ అనేది టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది, అంటే లెంగ్త్ ఆఫ్ ఏఓ ఎంతో లెంగ్త్ ఆఫ్ ఓసి కూడా అంతే. అలాగే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ఓడి ఎంతో లెంగ్త్ ఆఫ్ బీఓ కూడా అంతే. ఇది తర్వాత డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, పర్పెండికులర్ బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే బైసెక్ట్ చేసుకున్న దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అవుతుంది, అంటే యాంగిల్ డిఓసి 90 డిగ్రీస్, యాంగిల్ ఏఓడి 90 డిగ్రీస్, యాంగిల్ ఏఓబి 90 డిగ్రీస్, యాంగిల్ సిఓబి ఇవన్నీ కూడా 90 డిగ్రీస్. డయాగ్నల్స్ ఆర్ పర్పెండికులర్ టు ఈచ్ అదర్, ఈ త్రీ ప్రాపర్టీస్ తెలుసుండాలన్నమాట. సో ఫస్ట్ అవి రాద్దాం. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్, ABCD is a rhombus. Rhombus లో ఫోర్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి AB is equal to BC is equal to CD is equal to DA. ఇది ఒక ప్రాపర్టీ, ఫోర్ సైడ్స్ ఈక్వల్. అలాగే రాంబస్లో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, AC అండ్ BD ఆర్ డయాగ్నల్స్, AC అండ్ BD ఆర్ డయాగ్నల్స్. We know diagonals in rhombus are perpendicular bisect to each other. పర్పెండికులర్ మీన్స్ 90 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తుంది, బైసెక్ట్ అంటే ఆ డయాగ్నల్ అనేది టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. పర్పెండికులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. సో ఏసీ అనేది టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది, కాబట్టి ఏఓ ఎంత ఉంటుందో ఓసీ కూడా అంతే ఉంటుంది, అలానే ఇక్కడ ఓడి ఎంత ఉంటుందో బీఓ కూడా అంతే ఉంటుంది, ఓబీ ఇజ్ ఈక్వల్ టు ఓడి. అలాగే యాంగిల్ ఓ దగ్గర ఎటు చూసినా 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోర్ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. మనం ఫస్ట్ ఏఓడి తీసుకుని ఏఓడి అలానే సిఓడి ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏఓడి అండ్ ట్రయాంగిల్ సిఓడి, ఈ రెండిట్లోనూ సైడ్స్ చూసుకున్నట్లయితే ఓఏ ఎంతో ఓసీ కూడా అంతే. ఇక్కడ రాసాం మనం ఓఏ ఇజ్ ఈక్వల్ టు ఓసీ, అలానే రెండిట్లోనూ ఓడి అనేది కామన్ సైడ్ అవుతుంది, ఓడి ఇజ్ ఈక్వల్ టు ఓడి, ఇది కామన్ సైడ్. అలానే ఓ దగ్గర రెండిట్లోనూ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది, అంటే యాంగిల్ ఏఓడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి, అంటే ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ ఏఓడి ఇస్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ సిఓడి, సైడ్స్ టూ సైడ్స్ యాంగిల్ ఇన్క్లూడెడ్ యాంగిల్. సో ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం అన్నమాట, ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్. సో ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏఓడి అలానే ఏఓబి కాంగ్రియంట్ అని ప్రూవ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏఓడి కామా ట్రయాంగిల్ ఏఓబి, ఈ రెండిట్లోనూ ఈ రెండు కాంగ్రియంట్ అని ప్రూవ్ చేద్దాం. ఏఓ ఇజ్ ఈక్వల్ టు ఏఓ, రెండిట్లోనూ ఏఓ అనేది కామన్ సైడ్, అలాగే ఓడి ఓబి ఈ రెండు ఈక్వల్. ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా డయాగ్నల్స్ టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతాయని. సో ఓబి ఇజ్ ఈక్వల్ టు ఓడి, రెండిట్లోనూ యాంగిల్ ఓ దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది, యాంగిల్ ఏఓడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి. సో ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి, ట్రయాంగిల్ ఏఓడి ఇస్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏఓబి, ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్. ఇప్పుడు ఏఓడి సిఓడికి ఈక్వల్, అలానే ఏఓబికి కూడా ఈక్వల్. చూడండి ఏఓడి సిఓడి ఈక్వల్, ఏఓడి ఏఓబి ఈక్వల్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏఓడి ట్రయాంగిల్ సిఓబి ఈ రెండు కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏఓడి కామా ట్రయాంగిల్
బీఓసి ఈ రెండిట్లో తీసుకుందాం. ఈ రెండిట్లోనూ యాంగిల్ ఏఓడి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ బీఓసి, రెండిట్లోనూ ఓ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. అలాగే ఏడి ఇస్ ఈక్వల్ టు బీసీ, ఆల్ సైడ్స్ ఈక్వల్ అనుకున్నాం కదా, సో ఏడి ఇస్ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇక్కడ తీసిన వీడియో అనేది మిస్ అయింది కాబట్టి రాసిన దాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాంగిల్ ఏ యాంగిల్ సి ఎందుకు ఈక్వల్ అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ అంటే టూ ప్యారలల్ లైన్స్ ఉండి ట్రాన్స్వర్సల్ కనుక ఉన్నట్లయితే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఒక్కసారి ఈ ఫిగర్ చూద్దాము. చూడండి ఫిగర్లు ఏడి బీసీ ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో ఏడి బీసీ ప్యారలల్ లైన్స్ అవుతాయి, ఏడి ప్యారలల్ టు బీసీ. అండ్ ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్, ఏసీ ఈజ్ ట్రాన్స్వర్సల్. సో ట్రాన్స్వర్సల్కి ఒక యాంగిల్ పైన ఇంకొక యాంగిల్ కింద, అలాగే ఒక యాంగిల్ రైట్ సైడ్ ఇంకో యాంగిల్ లెఫ్ట్ సైడ్ ఉంటే వాటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ట్రయాంగిల్ ఏఓడిలో యాంగిల్ ఏ ఎంత ఉంటుందో ట్రయాంగిల్ బీఓసీలో యాంగిల్ సి కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు మనకి టూ యాంగిల్స్ యాంగిల్ సైడ్ యాంగిల్ ఏఎస్ఏ కాంగ్రియంట్ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ బీఓసి. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏఓడి సిఓడి కాంగ్రియంట్ అని వచ్చింది. ట్రయాంగిల్ ఏఓడి అనేది ఏఓబితో కూడా కాంగ్రియంట్గా ఉంది. ట్రయాంగిల్ ఏఓడి అనేది ట్రయాంగిల్ బీఓసితో కూడా కాంగ్రియంట్గా ఉంది. సో ఫోర్ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అని చెప్పచ్చు. సో ట్రయాంగిల్ ఏఓడి ఇస్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ సిఓడి అంటే ఈ టూ ట్రయాంగిల్స్. అలాగే ట్రయాంగిల్ ఏఓడి ఇస్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ బీఓసి. అలాగే ట్రయాంగిల్ ఏఓడి ఇస్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏఓబి. సో డయాగ్నల్స్ ఆర్ డివైడెడ్ ది రాంబస్ ఇంటూ ఫోర్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ఇది ప్రూఫ్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ది బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ సి అండ్ యాంగిల్ డి ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. ప్రూవ్ దట్ యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఇక్కడ ఏబిసిడి అనేది క్వాడ్రిలేటరల్ అని ఇచ్చారు, అంటే టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అనేది ఏమీ తెలియదు. ఫోర్ సైడ్స్ ఉంటే దాన్ని ఆ ఫిగర్ని క్వాడ్రిలేటరల్ అంటారు. బైసెక్టార్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్ చేయటం. యాంగిల్ సిని యాంగిల్ డిని బైసెక్టార్ చేస్తే ఆ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి ఓ దగ్గర. అయితే మనం యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అని ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్కి ఫిగర్ ఇలా గీసుకోవాలి. యాంగిల్ డి అనేది టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది, బైసెక్టార్ ఇది. అలానే యాంగిల్ సి కూడా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఈ రెండు లైన్స్ కూడా ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం సిఓడి యాంగిల్ సిఓడి అంటే ఇది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బిని సమ్ చేస్తే హాఫ్ చేస్తే ఎంత అవుతుందో యాంగిల్ సిఓడికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్ అంటే దానికి ఒకే ఒక ప్రాపర్టీ ఉంటుంది, క్వాడ్రిలేటరల్ సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ డయాగ్నల్స్ గురించి కానీ మనం ఏం చెప్పలేము. ప్రాపర్టీ ఏంటంటే సమ్ ఆఫ్ ఫోర్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఇజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇది. ట్రయాంగిల్ అయితే కనుక సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్, సమ్ ఆఫ్ ఫోర్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో ఇప్పుడు మన యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అనేది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్రూవ్ చేయాలి కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బిని రైట్ సైడ్ పంపిద్దాం. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఉంటుంది, 360 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, అంటే ఈ రెండు మైనస్ అవుతాయి రైట్ సైడ్ వస్తే కనుక. సో ఈక్వేషన్ని టూ తోటి డివైడ్ చేద్దాం, బోత్ సైడ్స్ డివైడెడ్ బై టూ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ మీన్స్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై టూ ఇజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై టూ మైనస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై టూ. మొత్తాన్ని కూడా టూతో డివైడ్ చేసాం. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై టూ ఇజ్ ఈక్వల్ టు 360 బై 2, అంటే క్యాన్సిల్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. సో 180 డిగ్రీస్ మైనస్ ఈ హాఫ్ 1/2ని ముందు రాద్దాము, హాఫ్ ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం.
నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, సిఓడి ట్రయాంగిల్. సిఓడిలో యాంగిల్ డి హాఫ్ అయింది, యాంగిల్ సి కూడా హాఫ్ అయింది. అంటే ఈ ట్రయాంగిల్లో ఈ త్రీ యాంగిల్స్ని సమ్ చేస్తే 180 వస్తుంది. సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 180 అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుని ఇన్ ట్రయాంగిల్ సిఓడి, సిఓడిలో కూడా సి దగ్గర యాంగిల్ మొత్తం లేదు, సో యాంగిల్ సి బై 2 ప్లస్ యాంగిల్ డి బై 2 ప్లస్ ఓ దగ్గర, అంటే ట్రయాంగిల్లో ఓ దగ్గర, అంటే యాంగిల్ సిఓడి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇక్కడ కూడా, అంటే ట్రయాంగిల్లో అనమాట, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 180 ఆ ప్రాపర్టీ ప్రకారం. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2 ఇజ్ ఈక్వల్ టు ప్లస్ సిఓడిని అటు పంపిద్దాం రైట్ సైడ్, 180 మైనస్ యాంగిల్ సిఓడి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1 వాల్యూ, ఈక్వేషన్ 2 వాల్యూ రెండు సేమే ఎల్హెచ్ఎస్ వైపు, కాబట్టి ఆర్హెచ్ఎస్ వాల్యూస్ రెండింటినీ కూడా ఈక్వల్ చేయొచ్చు ఫ్రమ్ 1 అండ్ 2. ఈ రెండింటికి కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్గానే ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ని కూడా ఈక్వల్ చేస్తే 180 డిగ్రీస్ మైనస్ హాఫ్ ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2లో రైట్ సైడు 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ సిఓడి అని ఉంది. బోత్ సైడ్స్ 180 డిగ్రీస్ 180 డిగ్రీస్ క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే మైనస్ హాఫ్ ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ యాంగిల్ సిఓడి అని ఉంది. బోత్ సైడ్స్ మైనస్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో రిమైనింగ్ రాసినట్లయితే యాంగిల్ సిఓడి ఇజ్ ఈక్వల్ టు, అంటే దాన్ని రాస్తున్నాము, దీన్ని రైట్ సైడ్ రాస్తే హాఫ్ ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే.